సో మనకు క్లాతింగ్ యాంగర్స్ అంటే ఏంటి అసలు ఎలా ఉంటాయి సార్ క్లాతింగ్ యాంగర్స్? ఇది వచ్చేసి నార్మల్ యాంగర్ అండి, రెగ్యులర్ ఉంటుంది మోడల్. ఇది ఈ సైజ్ వచ్చేసి 5 ఫీట్ నుంచి 6-8 ఫీట్ వరకు ఉంటుంది. ఈ క్లాతింగ్ యాంగర్స్ మెయిన్ గా ఎక్కడ యూజ్ అవుతాయి మనకి? ఇది లేకుంటే గనక తాళ్ళు కట్టి టెరస్ పైకి పట్టుకెళ్ళి లేడీస్ అట్లా మెట్లకి పట్టుకెళ్ళాలంటే బకెట్ తో. ఇంకా దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్ అండి ప్రోడక్ట్. ఎందుకంటే నేను కూడా నా పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో మీరు ఇలాంటి ప్రోడక్ట్ అనేది తీసుకురావచ్చు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ అయితే మనం ఇంట్లో బట్టలు ఆరేస్తుంటామో వాటిని ఎలా ఆరేయాలని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామందిలో తక్కువ స్పేస్ ఉంటుంది, దారాలు ఆరేస్తే బట్టలు ప్రాబ్లం అయిపోతాయి అని చెప్పేసి, కానీ తక్కువ స్పేస్లో మనం ఆరేయలేమని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వడానికి మనకు పీవీఆర్ హోమ్ ఈ మస్ట్ కోఫౌండర్ మణికంఠ గారు మనతో ఉన్నారు. అండ్ అంటే తెలుసుకుందాం అసలు మనకి ఈ క్లాతింగ్ యాంగర్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతాయి, వాటికి ఎలా ఇన్స్టాల్ చేస్తారు, వాటి ఎన్ని టైప్స్ ఉంటాయని మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. సో మనకు క్లాతింగ్ యాంగర్స్ అంటే ఏంటి అసలు ఎలా ఉంటాయి సార్ క్లాతింగ్ యాంగర్స్? క్లాత్ యాంగర్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకి. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ యాంగర్ అండి, రెగ్యులర్ ఉంటుంది మోడల్ ఇది. ఓకే, ఇందులో పీవీసీ కిట్ వస్తుంది. ఓకే, ఇది బ్రాకెట్ అనేది సీలింగ్ ఫిట్టింగ్ అవుతుంది. ఓకే, ఇది పీవీసీ కిట్ వస్తుంది అనమాట. ఇట్లా ఇవి 2 వస్తాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇట్లా ఫిట్టింగ్ అవుతుంది ఇవి. ఇది వచ్చేసి ఇందులో నైలాన్ రోప్ ఉంటుంది. ఓకే, ఇట్లా 6 లైన్స్ వస్తాయి దేనికైనా కూడా. 6 లైన్స్ ఉంటాయి దేనికైనా. 6 లైన్స్ ఇందులో పుల్లీస్ కూడా 6 ఉన్నాయి. 6 లైన్స్, 6 పుల్లీస్ ఉంటాయి అట్లా. ఈ సైజ్ వచ్చేసి 5 ఫీట్ నుంచి 6-8 ఫీట్ వరకు ఉంటుంది. అంటే లెంత్, లెంత్ వచ్చేసి మన దగ్గర డెమో ఉంది కదా, డెమో ఎంత? ఈ డెమో వచ్చేసి 7 ఫీట్ వరకు ఉందండి. ఇది 7 ఫీట్ అంటే మనం 7 ఫీట్ కూడా తీసుకోవచ్చు. 7 ఫీట్ తీసుకోవచ్చు, 8 ఫీట్ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ ఉంటే 5 ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. 5 ఫీట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విడత వచ్చేసి ఓన్లీ 1.5 ఫీట్ లోనే మనకు వచ్చేస్తుంది. ఇది మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈ స్పేస్ 2 ఫీట్ కంటే తక్కువ ఉన్నా కూడా మనం ఇస్తాం, తక్కువ ఉన్నా కూడా ఇది ఫిట్టింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, మనకు కావాల్సిందల్లా ఈ లెంత్ కావాలి. ఓకే, ఈ లెంత్ 8 ఫీట్ ఉన్నా కూడా 7 ఫీట్ వరకు పెట్టుకోవచ్చు. అన్నిటిగా మాకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు. సో చెప్పండి అసలు ఈ క్లాతింగ్ యాంగర్స్ మెయిన్ గా ఎక్కడ యూజ్ అవుతాయి మనకి? ఓకే, ఇది వచ్చేసి బాల్కనీలో ఫిట్టింగ్ అవుతుందండి. యాక్చువల్ గా మనం బాల్కనీలో ఇది లేకుంటే గనక తాళ్ళు కట్టి టెరస్ పైకి పట్టుకెళ్ళి లేడీస్ అట్లా మెట్లకి పట్టుకెళ్ళాలంటే బకెట్ తో అట్లా కాని పని కాబట్టి కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇది బాల్కనీలో ఫిట్టింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కడ వాషింగ్ మిషన్ పక్కనే కూడా పైన ఫిట్టింగ్ చేసుకోవచ్చు. కిందికి పైకి కూడా అనుకోవచ్చు కదా సార్? ఇది కిందికి పైకి ఏ లైన్ కాలైన్ కిందికి దిగుతుంది, బట్టలు ఆరేసుకున్న తర్వాత మరి ఇట్లా గుంజేస్తే పైకి పోతుంది ఈ లైన్ అనేది. సో ఇప్పుడు మనకి ఇంకొక డిఫరెంట్ ప్రోడక్ట్ కూడా ఉంది కదా సార్, అదేంటి సార్? ఇది వచ్చేసి ఇది నార్మల్ అండి. ఇది ఇది వచ్చేసి జంబో పీ క్వాలిటీ ఉంటుంది. ఇందులో నార్మల్ వచ్చేసి తాడు కొంచెం లైట్ ఉంటుంది. ఓకే, ఈ రోప్ అనేది ఇది లైన్ అండ్ రోపే, ఇది కూడా లైన్ అండి. క్వాలిటీ ఎక్కువ కనిపిస్తుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది 2 mm స్టిక్నెస్ ఉంటుంది, ఇది 4 mm స్టిక్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ పుల్లీస్ కూడా చూసినట్లయితే వీటిలో డిఫరెన్స్ చెప్పండి. అవునండి, ఇది నార్మల్లో ఇది పీవీసీ వస్తుంది క్యావిటీ అనేది. ఓకే, ఇది వచ్చేసి ఎంఎస్ పౌడర్ కోటెడ్ ఉంటుంది అండి. ఇది రస్ట్ రావడం కానీ అట్లా ఉండదు, ఎందుకంటే దీనికి పౌడర్ కోటెడ్ వస్తుంది కాబట్టి రస్ట్ కూడా రాదు. అంటే ఇప్పుడు మనకు కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు ఈ పైప్స్ కంపేర్ చేస్తే చూసినట్లయితే అవి కూడా చాలా పొడుగున్నాయి రెండు కూడా. అవునండి. సో మనకి దాంట్లో ఎంత వరకు వస్తాయి పొడుగు? ఇది 5 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు వస్తుంది. 10 ఫీట్ జంబోలో. ఓకే ఓకే, ఇది నార్మల్ వచ్చేసి 5 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు ఉంటుంది అండి. ఓకే ఓకే, సెట్టింగ్ లో మాత్రం రెండు మనకి సేమ్ సెట్టింగ్ ఉంటుంది. సేమ్ సెట్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే. సో కింద ఇది ఇది పీవీసీ అండ్ ఇది ఇది కూడా మెటల్ ఉంది కదా? ఇది ఎంఎస్, ఇది మెటల్, ఇది అది పీవీసీ. సో ఇక్కడ మనకు కొన్ని క్యాప్స్ ఇవి ఉన్నాయి కదా సార్, ఇవి ఎలా యూజ్ అయితే? ఇట్లా ఇవి వచ్చేసి లాకింగ్ వాడతాం అండి. ఇట్లా ఇది వాల్ ఫిట్టింగ్ అయిన తర్వాత అట్లా ఈ క్యాప్ అనేది ఇట్లా లాక్ అవుతుంది. అక్కడ ఏదైతే మనకు గుంజేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ లాక్ చేసుకుంటే అట్లా. సో ఏ థ్రెడ్ కైనా కూడా సేమ్? ఏ థ్రెడ్ కైనా కూడా సేమ్ ప్రాసెస్. సో మెయిన్గా మనకి జంబోకి అండ్ నార్మల్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏమున్నాయి సార్? ఓకే, జంబోకి నార్మల్కి అంటే ఇది రోప్ వచ్చేసి 2-3 ఇయర్స్ వరకునే వస్తుంది, తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది జంబోలో 7-8 ఇయర్స్ వరకు కంపల్సరీ వస్తుంది. అట్లా ఈ ప్రాబ్లం అనేది మేము మనకు జంబోలో పాసిబుల్ ఉంది. ఇంకోటి దాంట్లో మనకి ఎక్కువ హెవీ వెయిట్ కూడా అడ్జస్ట్ ఎక్కువ హెవీ వస్తుంది. ఇది వచ్చేసి 25 mm వస్తుంది అండి. ఇది వచ్చేసి 16 mm వస్తుంది రాడ్. రాడ్ రాడ్ కూడా హెవీ ఉంటుంది. ఇప్పుడు క్లాత్స్ మనం డిఫరెంట్ హెవీ క్లాత్స్ కూడా దాని మీద ఆరేయచ్చు అని చెప్పారు కదా? వేసుకోవచ్చు అండి దీంట్లో, బెడ్ షీట్స్ కానీ దుప్పట్లు కానీ ఏదైనా జీన్స్ కానీ టీషర్ట్స్ అన్ని వేసుకోవచ్చు దీంట్లో. ఎస్ సార్, మన ఆడియన్స్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ అ క్లాతింగ్ యాంగర్స్ అని. ఓకే,
అవి ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైతే మన క్లాతింగ్ హ్యాంగర్స్ పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ కాస్ట్ పరంగా మీరు ఏం చెప్తారు సార్, ఎంత ఉంటుంది కాస్ట్ వాళ్ళకి? ఇది వచ్చేసి నార్మల్లో 25 నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్, 2500. ఇది జంబోలో 3500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. సూపర్ సూపర్, అంటే కాస్ట్ 2500 లో మనం ఈ ప్రొడక్ట్ ఇన్స్టాల్ 6 లెన్స్ ఫిట్ చేసుకోవచ్చు. ఓ గ్రేట్, ప్రీ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్స్ తో ఇన్క్లూడింగ్ ఇన్స్టాలేషన్ కూడా ఇన్క్లూడింగ్. డెఫినెట్లీ అండి, ఎందుకంటే చాలా మంచి ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలా ఇంటికి పైకి వెళ్ళి వాళ్ళు ఆరేసుకుంటారు, దానివల్ల నడువు నొప్పులు వస్తాయి. లేదంటే ఒక దండం కట్టి ఆరేసుకుంటే ఇంట్లో నీళ్లు అవన్నీ పడుతూ ఉంటాయి, మనం గోడల మీద ఆరేస్తే మట్టి అంటుంది. సో ఇది చాలా మంచి ప్రోడక్ట్, ఇది రస్ట్ కూడా అవ్వదు. రస్ట్ కూడా రాదు, 304 ఉంటుంది, రస్ట్ ప్రూఫ్ ఉంటుంది. ఎస్ఎస్ పైప్ అనేది తక్కువ 2500 అడిగండి, 2500 లో వస్తుంది. గ్రేట్ సార్. ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్ అండి ప్రోడక్ట్. ఎందుకంటే నేను కూడా మా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఇప్పుడు హెవీ వెయిట్స్ తీసుకురావద్దంట మా వైఫ్ అవుతుంది తనకి. సో ఇప్పుడు అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్లోనే మనం మీరు మీ చేతుల దగ్గర మీరు క్లాత్స్ డైరెక్ట్ వాషింగ్ మెషిన్ నుంచి తీసి దీని మీద ఆరేయచ్చు, లాగేయచ్చు అనమాట. మీరు టెరస్ పైన ఉంటే అక్కడ పైకి తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. దాంతోపాటు నేను మెయిన్గా అబ్జర్వేషన్ అంటే వీళ్ళు అలా నాకు చెప్పారు, లైక్ ఇది మనం వేరే ప్లేస్ నుంచి కూడా ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కూడా తీసుకుని, మీరు ఒకవేళ టెనెంట్ అయ్యి ఉంటే మీరు రెంట్లో ఉన్న రూమ్లో పెట్టుకున్నట్లయితే మీరు నెక్స్ట్ ఎక్కడికైతే షిఫ్ట్ అయినా కూడా మీరు అక్కడ కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు. వాళ్ళు వచ్చి మీరు ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ చేసేస్తారు. సో అది చాలా బెనిఫిట్ అనిపించింది. సో చూసారు కదా, చాలా తక్కువ కాస్ట్లో మీరు ఇలాంటి ప్రోడక్ట్ అయినా తీసుకురావచ్చు. కింద అయితే నెంబర్స్ కనబడుతున్నాయి, కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి, ఇప్పుడే మీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, మీరు విత్ ఇన్ ఫోన్ చేసిన 24 అవర్స్లో మీ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. విత్ ఇన్ హైదరాబాద్లో అయితే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, మీరు అదర్ దాన్ హైదరాబాద్లో కూడా వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీరు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మీరు కూడా ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి, మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళకి ఇన్స్టాల్ చేయాలని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నారు. కింద నెంబర్స్కి మీరు కాల్ చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.